అందరికీ నమస్కారం నా పేరు ధర్ణి శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎకానమీ బోధించే ఫ్యాకల్టీ ఈరోజు మంచి ఒక శుభ పరిణామం మనకు ఎందుకంటే టెట్టు మరియు డిఎస్సి రంగంలో ఎంతోమంది విజేతను తీర్చిదిద్దినటువంటి అండ్ ఎస్ పబ్లికేషన్స్ వారు ఈరోజు ఒక మహా సంకల్పంతో ఒక కొత్త వరవడితో విద్యార్థులకు మరీ దగ్గరగా అయ్యే ఉద్దేశం కోసం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు ఇటువంటి ఆన్లైన్ క్లాసులు ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉపయోగించుకోవడానికి ఎంత అవకాశం ఉంటుంది ఇటువంటి క్లాసులను ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మంచి విజేతలయ్యి మీరు మీ ఫ్రెండ్స్ మొత్తం తెలియజేస్తున్న ఉద్దేశం కోసం ఈరోజు మీకు ఎకానమీ బోధించేదానికి ఆన్లైన్ క్లాసుల రూపంలో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మనం టెట్లో మరియు డిఎస్సి రంగంలో ఎకనమిక్స్ యొక్క ఉద్దేశం ఏమిటి ఎన్ని మార్కులు అడగడానికి అవకాశం ఉంటుంది మరియు పాత పేపర్ ప్రీవియస్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్లు అడిగారు అనే సందర్భాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకుందాం మరొకసారి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈ క్లాస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి జాగ్రత్తగా అందరూ ఈ అంశాలని మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ పక్కన ఉన్నటువంటి కొలీగ్స్కి కూడా తెలియచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా దోహదపడతారు ఉద్దేశం కోసం మరొకసారి మీకు విన్నపం తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఎకనమిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశము అంటే మనకున్నటువంటి డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎన్ని క్వశ్చన్లు ఆన్లైన్లో మనకు సారీ ఎన్ని క్వశ్చన్లని ఎగ్జామినేషన్లు అడుగుతున్నారనే విషయం కోసం ఈరోజు మనం ఈ క్లాస్ని డిస్కస్ చేస్తున్నాం ముఖ్యంగా మనం పరిశీలిస్తే ఎకనామిక్స్ నుంచి మ్యాక్సిమం ఒక రెండు నుంచి మూడు మార్కులకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఐ మీన్ నాలుగు బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో గత డిఎస్ఎన్ మనం పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది జనవరిలో జరిగినటువంటి డిఎస్ని పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది జనవరి పద్దెనిమిది జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మూడు క్వశ్చన్లు వచ్చాయి అంటే వన్ అండ్ హాఫ్ మార్క్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది జనవరి పంతొమ్మిది జరిగినటువంటి ఎగ్జామినేషన్లో దాదాపు ఐదున్నర క్వశ్చన్లు అంటే ఐదున్నర మార్కులకి రావడం జరిగింది అంటే కరెంట్ అఫేర్ జీకేతో కలుపుకుంటే ఎకనమిక్స్ కంటెంట్లు కూడా కొన్ని ముఖ్యాంశాలు రావడం జరిగింది అందుకని ఎకనమిక్స్ అనే యొక్క సబ్జెక్టు విషయంలో మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం ఏంటంటే ఎన్ని క్వశ్చన్లు వస్తాయి ఎంత సబ్జెక్ట్ ఉంది దీన్ని మనం చదవాలన్నా వద్దా అనే విషయం కోసం నేను చెప్తున్నాను ఎంత విజేతకైనా కానీ ఒక మార్కు చాలా ముఖ్యమైనటువంటిది వాళ్ళు విజేత కావాలన్నా వాళ్ళు విఫలం చెందాలన్నా వాళ్ళ యొక్క లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేసేది ఒకే ఒక మార్పు ఆ ఒక్క మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి ఎవరైతే ఆ మార్కును తెచ్చుకోగలరో వాళ్ళు ఖచ్చితంగా విజేతలై రెండు వేల ఇరవై డిఎస్సిలో విజయాన్ని సాధించి రెండు వేల ఇరవై ఆగస్టు పదహైదవ తేదీన వాళ్ళ వాళ్ళ స్కూల్లో కివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ఒక మహా సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కాగలిగితే వాళ్ళకి అన్ని విధాలుగా మేము ఆన్లైన్ క్లాసుల ద్వారా ప్రతి సబ్జెక్టుని మీకు అందించేదానికి అవకాశం ఉంటుంది ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే రెండు వేల ఇరవై డిఎస్సిలో మంచి విజయాన్ని సాధించి మంచి పేరును మీ తల్లిదండ్రులు కానీ అదేవిధంగా మేము ప్రోత్సహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ మరియు మా మేము అందిస్తున్న సహకారానికి మీ వంతు దోహదపడతారనే ఉద్దేశం కోసం నేను ఈ క్లాసును స్టార్ట్ చేస్తున్నాను సో ఈ క్లాసులో ప్రధానంగా ఎకనమిక్స్ యొక్క పరిచయం ఎలా ఉంటుంది ఆ ఎకనమిక్స్ పరిచయంలో మనకున్నటువంటి కంటెంట్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఏ అంశాల మీద అవగాహన చేశాడు అనే అంశాల మీద మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ మనం పరిశీలిస్తే ఎకనమిక్స్ అనే పదం ఉంది ఈ ఎకనమిక్స్ అనే పదాన్ని తెలుగులో అర్థశాస్త్రం అని అంటారు తెలుగులో అర్థశాస్త్రం ఈ అర్థశాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఉన్నటువంటి ఎకనమిక్స్ నుంచి తీసుకున్నారు స్పెలింగ్ ఈసీఓ ఎన్ఓ ఎంఐ సిఎస్ అంటాం ఎకనమిక్స్ అంటాం అర్థశాస్త్రం తెలుగు పదం ఎకనమిక్స్ ఆంగ్ల పదం ఈ ఆంగ్ల పదాన్ని గ్రీకు భాషలో ఉన్నటువంటి ఓఐ కేఓ ఎన్ఓ ఎంఐ కేఓఎస్ అనే పదము నుంచి తీసుకున్నారు అంటే ఈ పదం యొక్క ఉచ్చారణ మనం పరిశీలిస్తే ఓఐ కేఓ ఎంఐ కేఓఎస్ అంటే దీన్ని మనం ఏ విధంగా పలకాలి వైకోనోమికస్ అనే విధంగా మనం ఉచ్చరిస్తే సరిపోతుంది వైకోనోమికస్ అనే పదము నుండి ఎకనమిక్స్ని తీసుకున్నారు దీని యొక్క అర్థము గృహరంగ పాలన గృహరంగ పాలన లేదా గృహ నిర్వహణ గృహరంగ పాలన లేదా గృహ నిర్వహణ సరే ఈ అర్థశాస్త్రాన్ని పంతొమ్మిది వందల ముప్పై మూడులో నార్వేకి చెందినటువంటి రాగ్నర్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త రెండు భాగాలుగా విభజించాడు ఆ రెండు భాగాలను మనం చూస్తే ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రం రెండు అర్థశాస్త్రం సూక్ష్మార్థశాస్త్రం అర్థశాస్త్రం అంటే చిన్న చిన్న అంశాలను పరిశీలించేది సూక్ష్మ అర్థశాస్త్రం అన్ని అంశాలను పరిశీలించేది స్థూలార్థశాస్త్రం ఈ రెండు అంశాల యొక్క ఫలితమే మనకు అర్థశాస్త్రం ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిశీలిస్తే ఏదైనా ఒక పెద్ద అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిని తీసుకుంటే తరగతి గది మొత్తాన్ని పరిశీలించేది అయితే ఆ తరగతి గదిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి యొక్క అవగాహన కోసమైతేనేమి అభ్యసన రూపంలో అయితేనేమి విద్యాబోధన రూపంలో అయితేనేమి ఇటువంటి అంశాలను పరిశీలించేది సూక్ష్మ అంటాం మనం నేను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక చిన్న అంశాన్ని గురించి మనం విశ్లేషించుకునేటప్పుడు దాన్ని సూక్ష్మ అర్థశాస్త్ర రూపంలో మనం దాన్ని విశ్లేషించుకోవాలి ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అంశాల యొక్క మిశ్రమంతోనే మనకున్నటువంటి ఆరో తరగతిలో కానీ ఏడో తరగతి కానీ ఎనిమిదో తరగతి కానీ తొమ్మిది పదో తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మొత్తం కూడా ఆధారపడి డిజైన్ చేయడం జరిగింది అంటే మిత్రులరా మనం ఒకటే గమనించాలి అసలు అర్థశాస్త్ర పరిచయాన్ని గురించి మనం తెలుసుకోకుండా ఒకేసారి డైరెక్ట్గా మనం టెక్స్ట్ బుక్లో కానీ వెళ్ళినట్లయితే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అర్థశాస్త్రం యొక్క పదాల యొక్క అర్థం మనకు ఎట్టి పరిస్థితిలో తెలియదు అందుకని మనం ఏం చేయాలంటే ఏ శాస్త్రాన్ని మనం చదివేటప్పుడు ముందు పరిచయ భాగాన్ని ముందు బాగా నేర్చుకొని ఆ తర్వాత మనము సబ్జెక్టులోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఏ అంశం అయినా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది సో దానిలో భాగంగానే ఈ అర్థశాస్త్ర పరిచయము అనే ఒక చిన్న కార్యక్రమాన్ని మనం ముందు డిస్కస్ చేసుకొని ఆ తర్వాత మన కంటెంట్లోకి ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ మనం పరిశీలిస్తే సూక్ష్మ అర్థశాస్త్రము అర్థశాస్త్రము అనే రెండు భాగాలు ఉన్నాయి ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రంలో మరలా నాలుగు అంశాలు ఉన్నాయి అర్థశాస్త్రంలో మూడు అంశాలు ఉన్నాయి మొత్తం కలిపితే అర్థశాస్త్రములో అంశాల సంఖ్య ఏడు చూడం సార్ గమనించండి తెలంగాణ టీఆర్టీలో ఒకసారి క్వశ్చన్ చూస్తే అర్థశాస్త్రం ఎన్ని అంశాల మీద అవగాహన కలిగి ఉంటుంది అని క్వశ్చన్ అడిగాడు అంటే అర్థశాస్త్రం ఎన్ని అంశాల మీద అవగాహన కలిగి ఉంటుంది ఓవరాల్ మనం చూస్తే సూక్ష్మలో నాలుగు అంశాలు ఉన్నాయి స్థూలలో మూడు అంశాలు ఉన్నాయి సో టోటల్ మనం పరిశీలిస్తే ఏడు అంశాల మీద అవగాహన కలిగి ఉంటుంది అంటే అర్థశాస్త్రం ఏడు అంశాల యొక్క విశ్లేషణ అని బాగా గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ మనం జనరల్ పరిశీలిస్తే మా ఈ సూక్ష్మలు ఉన్నటువంటి నాలుగు అంశాలని ఒకసారి బోర్డు మీద రాస్తాను జాగ్రత్తగా పరిశీలించండి సూక్ష్మ నాలుగు అంశాలు ఒకటి వినియోగం రెండు ఉత్పత్తి మూడు వినిమయం నాలుగు పంపిణీ చాలా ఇంపార్టెంట్ ఇవి వినియోగం ఉత్పత్తి వినిమయం పంపిణీ ఒకసారి ఆంగ్లంలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే రాబోయే ఎగ్జామినేషన్లో ఆంగ్ల మాధ్యమం అంటున్నారు కాబట్టి ఆ చిన్న చిన్న పదాలు మనం ఆంగ్ల రూపంలో కూడా నేర్చుకోవాలి దాని ఉద్దేశం కోసం నేను ఆంగ్లం చెప్తాను చెబుతాను జాగ్రత్తగా వినండి వినియోగం ఆంగ్లంలో కన్జంప్షన్ అంటాం ఉత్పత్తిని ఆంగ్లంలో ప్రొడక్షన్ అంటాం వినిమయాన్ని ఆంగ్లంలో ఎక్స్చేంజ్ అంటాం పంపిణీని ఆంగ్లములో డిస్ట్రిబ్యూషన్ అంటాం ఈ నాలుగు పదాల యొక్క సమ్మేళనమే ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిది మరియు పదో తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాల యొక్క వివరణ ఎందుకంటే ఈ విషయం జాగ్రత్త మనం పరిశీలించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వినియోగాన్ని మనం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే వినియోగం మీద వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం అనే ఆరో తరగతిలో ఉన్నటువంటి ఒక చాప్టర్ ఆధారపడి ఉంది వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం అదేవిధంగా ఉత్పత్తి అనే అంశాన్ని తీసుకుంటే ఆరో తరగతిలో ఉన్నటువంటి నేటి వ్యవసాయము తొమ్మిదో తరగతిలో ఉన్నటువంటి భారతదేశంలో వ్యవసాయ విధానము అనే రెండు అంశాలు ఆధారపడి ఉన్నాయి అదేవిధంగా మనం వినిమయం అనే పదాన్ని తీసుకున్నట్లయితే ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి ద్రవ్యము బ్యాంకింగ్ అనే ఒక పాఠ్యభాగాన్ని ఆడ డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా పంపిణీని మనం ఆధారం చేసుకుంటే ఇది ప్రధానంగా పదో తరగతిలో ఉన్నటువంటి ఉత్పత్తి భావనలు అనే పాఠ్యభాగం మీద ఆధారపడి ఉన్నది అంటే టోటల్గా మనకు ఈ నాలుగు అంశాలు మనకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాల మొత్తాన్ని డిజైన్ చేసిన దానిలో ప్రధానమైనటువంటి పాత్ర ఉంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు అందుకే మనము ముందు ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకున్న తర్వాతనే మనం చాప్టర్లోకి ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఒక రైట్ ఇక్కడ వినియోగం అంటే ఏంది దేని మనం వినియోగం అంటాం సాధారణ వాడుక భాషలో మనం మాట్లాడుకునే భాష ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక వస్తువును ఉపయోగించడం అంటాం మనం ఒక రైట్ అబ్సల్యూట్లీ రైట్ కానీ ఒకటి అర్థశాస్త్రములో పదానికి వేరే అర్థం ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే మానవుని కోరికలు తీర్చుకోవడానికి వస్తు సేవలను ఉపయోగించడమే వినియోగము ఏమో రైట్ వినియోగం చేసేవారందరూ వినియోగదారులు వీఆర్ ఆల్ కన్జ్యూమర్స్ మనం వినియోగదారులమే అంటే మనం వినియోగించాలంటే ఏముండాలి కరెంటు మనకు ఏముండాలి వినియోగించాలంటే ఖచ్చితంగా కోరిక ఉండాలి అంటే ఆ కోరిక ఉన్నప్పుడే వినియోగం ఉద్భవించేదానికి అవకాశం ఉంటుంది కోరిక లేకపోతే వినియోగం ఎత్తి పరిస్థితులు ఆవిరించే అవకాశం లేదు సరే అలా ఆ వినియోగాన్ని బేస్ చేసుకుంటే మనం వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంలో మనం జనరల్ చూస్తే వినియోగదారులకు కావలసినటువంటి వస్తువుల మొత్తాన్ని కూడా వివిధ రకాలుగా విక్రయించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు వీధి వర్తకములో విక్రయించే విధానము సంతల్లో విక్రయించే విధానము చిన్న చిన్న దుకాణాల్లో విక్రయించే విధానము అదేవిధంగా తోకు వర్తకులు విక్రయించే విధానము వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో విక్రయించే విధానము ఇవన్నీ కూడా మనకు జనరల్గా దేని పరిశీలిస్తాయంటే వినియోగదారునికి కావాల్సినటువంటి అతను కోరిక నిమిత్తం కావలసినటువంటి వస్తువులన్నీ విక్రయించే మార్కెట్లోగా చెప్పుకునేదానికి అవకాశం ఉంది దాన్నే మన పాఠ్యాంశంలో చేర్చి మనకు ఒక డిఎస్సిలో ఒక భాగంగా ఉంది రైట్ అదే మనం చూస్తే ఈ వినియోగముల ప్రధానమైనటువంటి మనం చూస్తే వీధి వర్తకమా లేదా సంతల లేదా రైతు బజార్ల లేదా అగ్రికల్చరల్ మార్కెట్ యార్డా ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా మార్కెట్లు ఉన్నాయి మన పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి వాటిలో ప్రధానమైనటువంటిది సంతలు ఈ సంతల విషయాన్ని మనం చూస్తే భారతదేశంలో సంతలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మనము జ్ఞానాత్మకమైన బిడ్డను పరిశీలిస్తే రాజస్థాన్గా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రాజస్థాన్లో అతిపెద్ద సంతగా మనం జైపూర్ని డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే రైట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం పరిగణలో తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో సంతలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా అయితే ఈ చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి సంత చంద్రగిరి ఇప్పుడు విద్యార్థికి ముందుగానే అవగాహన కల్పిస్తున్నాను నేను ఎందుకంటే పాఠ్యాంశంలోకి ఎంటర్ కాకముందే ఈ అంశాల గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకున్నామంటే ఇంట్రడక్షన్ క్లాసులోనే మనం ఓవరాల్గా అన్ని అంశాల మీద అవగాహన కలిగించుకోవాలి అనేది నా ఉద్దేశం అందుకనే సంతలన అంశం విషయానికి వస్తే మనకు వీటిని మనం వారపు మార్కెట్లు అంటాము వీటిని రోజువారీ మార్కెట్లు అంటాము వీటిని స్థానిక మార్కెట్లు అంటాం వీటిని మనం షాండీలు అంటాము వీటిని మనం చిల్లర మార్కెట్లను పిలిచేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇటువంటి సంతల్లో మనం చూస్తే మనకున్నటువంటి టెక్స్ట్ బుక్ల పాఠ్యాంశంలో మనం పరిశీలిస్తే ఏమేమి ఉన్నాయి ఆదివారం ఒకరోజు నిర్వహిస్తారు ఆదివారం చంద్రగిరి సోమవారం కలికిరి మంగళవారం మదనపల్లి బుధవారం కలకడ గురువారం ఏదైనా పల్లె శుక్రవారము నగిరి శనివారం రేణిగుంట ఇలా వరుసగా ఆయావారాల్లో నిర్వహించే మార్కెట్ల గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు సరే ఇక్కడ ఒకసారి గమనించాలి మనం ఇప్పుడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే గురువారం సంతను ఎక్కడ నిర్వహిస్తారు అని క్వశ్చన్ సపోజ్ గురువారం సంత ఎక్కడా అని క్వశ్చన్ వచ్చిన సపోజ్ ఇప్పుడు మనం జనరల్గా ఆప్షన్స్లో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో చంద్రగిరి ఆప్షన్ టూ కలికిరి ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు అనే ఆప్షన్స్ ఇచ్చాడు మనకు ఇప్పుడు సాధారణ సామర్థ్యం కలిగిన విద్యార్థులందరూ ఏం చేస్తారంటే మీరు పాఠ్య నేర్చుకున్నటువంటి ఆ యొక్క కంటెంట్ బేస్ చేసుకొని గురువారం సంత ఏదైనా పల్లె అని నేర్చుకుంటాం మనం కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి గురువారం ఎక్కడ నిర్వహిస్తారు కాబట్టి ఇక్కడ మనకు విద్యార్థికి ఫస్ట్ ఆలోచన దేని మీద ఏర్పడుతుందంటే గురువారం సంత అనగానే ఎస్ గురువారం ఏదైనా పల్లె నిర్వహించుకోవచ్చు రైట్ మనకు వచ్చిన ఆప్షన్స్లో ఓకేనా ఏదైనా పల్లె లేదు వెంటనే అభ్యర్థి ఎక్కడికి వెళ్తాడంటే చివరిగా ఉన్నటువంటి ఏది కాదు అనే దానికి వెళ్తే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏది కాదు పెట్టిన విద్యార్థికి ఈ ఆన్సర్ రాంగ్ అయ్యేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ఏదైనా పల్లెలో కూడా నిర్వహించుకునేదానికి అవకాశం ఉంది ఏదైనా పల్లె అంటే గురువారం చంద్రగిరిలో పెట్టుకోవచ్చును గురువారం కలికిరిలో కూడా నిర్వహించుకునేదానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఒకటి మరియు రెండు అనే అంశాన్ని మాత్రం అభ్యర్థి వచ్చే క్వశ్చన్ యొక్క అప్లికేషన్ మెథడ్ ఎలా ఉందో దాన్ని బట్టి బేస్ చేసుకొని చదువుకోవాలా ఈ విషయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఇలా మనకు సంతలుగా వినియోగం మీద ఆధారపడి ఉన్నాయి అదేవిధంగా ఉత్పత్తి విషయానికి వస్తే మనం పరిశీలిస్తే సాధారణంగా ఉత్పత్తి అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒక వస్తువుని తయారు చేసేదాన్ని మనం ఉత్పత్తి అంటాం మనం రైట్ ఇక్కడ ముడి పదార్థాలకు ప్రయోజనం చేకూర్చి అంతిమ వస్తువులుగా తయారు చేసే ప్రక్రియని ఉత్పత్తి అంటాం అంటే ఈ పదాలు మనం పరిశీలిస్తే ఎంత కఠినమైన పదాలు సార్ చెప్తున్నాడు అని అనుకుంటాం మనం కానీ వాస్తవంగా ఒక వస్తువుని తయారు చేసే విధానాన్ని మనం ఉత్పత్తి అంటాం ఓకే ఈ ఉత్పత్తిలో అనేక రకాలైనటువంటి వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి వాటిలో భాగంగా వ్యవసాయ వస్తువుల ఉత్పత్తిని మనం ఆధారం చేసుకుంటే మనకున్నటువంటి ఆరో తరగతుల పాఠ్య భాగమైనటువంటి నేటి వ్యవసాయము అనే పాఠ్యభాగంలో మనం పరిశీలిస్తే ఎటువంటి ఉత్పత్తిని ఆ వ్యవసాయంలో పండిస్తున్నారు అనే విషయాన్ని మనము గమనించడానికి అవకాశం ఉంటుంది అంటే టోటల్గా నేటి వ్యవసాయము మరియు తొమ్మిదో తరగతులు ఉన్నటువంటి భారతదేశ వ్యవసాయ విధానము ఇవి రెండు కూడా ఒకే ఆరో తరగతిలో ఉన్నటువంటి ఈ రెండు ఆరో తరగతిలో నేటి వ్యవసాయము తొమ్మిదిలో ఉన్నటువంటి భారతదేశ వ్యవసాయము ఇవి రెండు కూడా ఉత్పత్తి మీద ఆధారపడి ఉన్నాయి అని మనం ఖచ్చితంగా ఒక అవగాహన చేసుకొని చదవాలి సార్ ఇక్కడ మనం జనరల్ పరిశీలిస్తే ఇక్కడ ఒక కంటెంట్ మనం గుర్తు చేస్తున్నాను మీకు దీంట్లో ఎటువంటి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ జనరల్ మనం పరిశీలిస్తే రైతులను వర్గీకరించారు ఇక్కడ రైతులు పండించే ఉత్పత్తులు కూడా వర్గీకరించారు అంటే రైతుల్లో మనకు ఉపాంత రైతులు ఉంటారు చిన్న రైతులు ఉంటారు సన్నకారు రైతులు ఉంటారు మధ్య రైతులు ఉంటారు పెద్ద రైతులు ఉంటారు ఇక్కడ అన్ని రకాలైనటువంటి కష్టాలకు నష్టాలకు బాధపడేవాళ్ళు ఎవరంటే చిన్న రైతులు అంటే ఉపాంత రైతులు కూడా చిన్న రైతుల భాగమే ఇప్పుడు ఈ చిన్న రైతులకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఈ సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి ఒక ఒప్పందముతో కూడినటువంటి వ్యవసాయం చేసుకుంటారు అటువంటి వ్యవసాయంలో వాళ్ళు పండించే పంటలు పది రకాలైన పంటలు ఉంటాయి పది రకాల పంటలు ఓకేనా పది రకాల పంటలు ఈ పది రకాల పంటల గురించి మనం ఒకసారి ఓకే చూద్దాం రైట్ పది రకాల పంటలు ఏమేమి ఉన్నాయి ఒకటి వరి రెండు దోశ మూడు జొన్న నాలుగు వేరుశనగ ఐదు పత్తి ఆరు సోయాబీన్ ఏడు ఫామ్ ఆయిల్ ఎనిమిది కొబ్బరి తొమ్మిది ఉసిరి పది మిరప సో పది రకాల పంటలు వరి దోశ జొన్న వేరుశనగ పత్తి సోయాబీన్ ఫామ్ ఆయిల్ కొబ్బరి ఉసిరి మిరప ఇలా ఈ ఆర్డర్లు ఎందుకు నేను రాశాను అంటే ఈజీగా గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అంటే వన్ టూ త్రీ సులభం గుర్తుపెట్టుకోవచ్చు నాలుగు ఐదు ఆరు సులభం గుర్తుపెట్టుకోవచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా మనం మూడు విడతలుగా మనం కానీ దీని మీద కానీ విభజించుకొని చదువుకోగలిగితే మనం సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది అందుకనే వరి దోస జొన్న వేరుశనగ పత్తి సోయాబీన్ ఫామ్ ఆయిల్ కొబ్బరి ఉసిరి మిరప సో మొత్తం పది రకాలైనటువంటి పంటలను చిన్న రైతులు ఒప్పందపు వ్యవసాయం ద్వారా పండిస్తారు ఈ మొత్తాన్ని కూడా మనం ఉత్పత్తిగా భావిస్తాం అంటే అర్థశాస్త్రములో ఉన్నటువంటి మరియు సూక్ష్మార్థశాస్త్రములు ఉన్నటువంటి ఆ ఉత్పత్తి అనే పదము మనకు ఆరో తరగతులు ఉన్నటువంటి నేటి వ్యవసాయంలో ఎటువంటి పంటను పండిస్తున్నారనే విషయాన్ని మనకు చాలా డీటెయిల్గా వివరిస్తుంది ఒక రైట్ ఇక్కడ మన జనరల్ పరిశీలిస్తే ఒప్పందపు వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఎవరు చిన్న రైతులు ఒప్పందపు వ్యవసాయం వ్యతిరేకించే ఎవరు పెద్ద రైతులు ఇటువంటి కోశ్చర్లు చేయడానికి అవకాశం ఉంటుంది ఒప్పందపు వ్యవసాయం వలన ఏ పంటలు పండించడానికి అవకాశం లేదు అనంటే ఈ పది రకాల పంటల గురించి మనం తెలుసుకోగలిగితే వాళ్ళు ఏ పంటను పండించారో ఏ పంటను పండించడం లేదో అనే అంశాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అందుకే చెబుతున్నాను అక్కడ ఉత్పత్తి అయిన అంశాన్ని గురించి మనం జాగ్రత్త నేర్చుకోవాలి సరే అదేవిధంగా మనం చూస్తే వినిమయం అంటే ఇది ఇంగ్లీష్లో మనం ఎక్స్చేంజ్ అంటాం మనం అంటే ఇక్కడ ఒక వస్తువుకు బదులు మరి ఒక మార్చుకోవడాన్ని మనం వినిమయం అంటాం అంటే డబ్బు లేకుండా ఒక వస్తువుకు బదులు మరి ఒక వస్తువును దాన్ని మనం వినిమయం అంటాం ఈ వినిమయంలో ప్రధానమైనటువంటిది ద్రవ్యము ఈ ద్రవ్యాన్ని భద్రపరచడానికి కానీ ద్రవ్యాన్ని అనేక రకాలుగా వినియోగించుకోవడంలో ఓకే బదిలీ చేయడంలో కానీ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది బ్యాంకింగ్ అంటే ద్రవ్యము బ్యాంకింగ్ అనే పాఠ్యభాగము ఎనిమిదో తరగతిలో ఉంది ఇదే పాఠ్యభాగము వినిమయం అనే అంశం మీద ఆధారపడి ఉంది బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పంపిణీ అనే అంశం చూస్తే ఈ పంపిణీ అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను ఏ విధంగా పంచాలి అనే దానికి తెలియజేసింది మన పంపిణీ అంటే ఇక్కడ వస్తువులు కాకుండా ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను వాటి ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంచాలి అంటే ఇక్కడ మనకు ఒక సమస్య ఉత్పన్నమవుతుంది ఉత్పత్తి కారకాలంటే ఏమిటి ఉత్పత్తికి ఉపయోగపడే కారకాలనే ఉత్పత్తి కారకాలు అంటాం అంటే నాలుగు రకాల ఉత్పత్తి కారకాలు ఉన్నాయి భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన నాలుగు రకాల కారకాలు ఉన్నాయి ఈ నాలుగు రకాల కారకాలను వినియోగించుకున్నందుకు చెల్లించే ప్రతిఫలమే ఒకన ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు అంటున్నాం వాటికి చెల్లించే ప్రతిఫలాన్ని మనం పంపిణీగా భావించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిశీలిస్తే మనం భూమికి ఏం చెల్లిస్తాం అనే విషయానికి వస్తే భూమి రెండు శ్రమ మూడు మూలధనం నాలుగు వ్యవస్థాపన ఇవి ఉత్పత్తి కారకాలు లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ భూమి సహజమైన కారకం ఎవరి సైతం భూమి సృష్టించబడల నాశనం కాని కారకము కూడా భూమి శ్రమ మనిషిలో దాగి ఉన్న కారకం శ్రమ ఈరోజు పనిచేయకపోతే ఈ శ్రమ నశించిపోయేదానికి అవకాశం ఉంటుంది అంటే నస్వరమైన కారకము శ్రమ మూలధనం అంటే యంత్రాలు యంత్ర పరికరాలు మానవుని చేత తయారు చేసినటువంటి ఏకైక కారకము మూలధనం వ్యవస్థాపన శ్రమకు మరి రూపమే వ్యవస్థాపన ఈ నాలుగు కారకాలు ఉంటేనే ఉత్పత్తి జనించేదానికి అవకాశం ఉంటుంది సరే ఇక్కడ మనం చూస్తే భూమిని ఉపయోగించుకున్నందుకు బాటకం చెల్లించాలి బాటకం దీన్ని ఇంగ్లీష్లో రెంట్ అంటాము రెంట్ శ్రమను ఉపయోగించుకున్నందుకు వేతనం చెల్లించాలి వేతనము దీని ఇంగ్లీష్లో వేజెస్ అంటాము వేజెస్ మూలధనాన్ని ఉపయోగించుకున్నందుకు వడ్డీ చెల్లించాలి వడ్డీ దీని ఇంగ్లీష్లో ఇంటరెస్ట్ అంటాము ఇంటరెస్ట్ వ్యవస్థాపన ఉపయోగించుకున్నందుకు లాభం చెల్లించాలి లాభం దీన్ని ఇంగ్లీష్లో ప్రాఫిట్ అంటాం ప్రాఫిట్ ప్రాఫిట్ బాగా గుర్తుపెట్టుకోండి సరే ఓకే రైట్ ఇక్కడ ఈ నాలుగు అంశాలు కలుపుతాం మనం అంటే రెంట్ వేజెస్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం భాటకం వేతనం వడ్డీ లాభాలు ఒక దేశంలో ఉన్న ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలన్నింటినీ కలిపితే మనకు వచ్చేది జాతీయ ఆదాయము అంటే జాతీయ ఆదాయం అని అంటే పదో తరగతిలో ఉన్నటువంటి ఉత్పత్తి భావనలు అనే కాన్సెప్ట్కి రిలేటెడ్ ఇది అంటే వినిమైన పదాన్ని చూసుకుంటే పదో తరగతిలో ఉన్నటువంటి ఉత్పత్తి భావనకు సంబంధించింది కాబట్టి మనం ఖచ్చితంగా జాతీయ ఆదాయం గురించి నేర్చుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో జాతీయ ఆదాయం అడగకున్నవాడు జీడిపిలో జీడిపిలో ఉండే వస్తువులు అని క్వశ్చన్ వేశాడు జీడిపిలో ఉండే వస్తువులేవి అంటే జీడిపి అని దేనిలో భాగం అనుకో జాతీయ ఆదాయములో ఒక భావన అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి ఒక దేశానికి సంబంధించిన ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటాం ఒక వ్యక్తికి సంబంధించిన ఆదాయాన్ని వెష్టి ఆదాయం అంటాం సగటు ఆదాయం మనం తలసరి ఆదాయం అంటాం ఇలా మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఒక దేశానికి సంబంధించిన ఆదాయం కాబట్టి ఆ ఆదాయములో ఏ ఏ అంశాలు ఇముడి ఉంటాయనే దానికి ఈ అంశాలన్నీ కూడా మనకు ఓకేనా భర్తీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అందులో ఏముంటుంది బాటకం ఉంటుంది వేతనం ఉంటుంది వడ్డీ ఉంటుంది లాభాలు ఉంటాయి ఈ మొత్తాన్ని కలిపిన మిశ్రమమే జాతీయ ఆదాయము అందుకని జాతీయ ఆదాయాన్ని మనం నిర్వచించుకునేటప్పుడు ఒక పెద్ద నిర్వచనాన్ని కూడా మనం ఇవ్వాలి ఏందా నిర్వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి మీరు ఒకేసారి నేను చెప్పిన విషయాన్ని ఒకేసారి నేర్చుకోవాలి జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ప్రవాహ ద్రవిరూప కొలమానమే జాతీయాదాయము రైట్ ఈ నిర్వచనం వల్ల మనం ప్రధానంగా చూస్తే జాతీయ ఆదాయములు ఏ వస్తువులు ఉంటాయి అంతిమ వస్తువులు ఉంటాయి ఏ సేవలు ఉంటాయి అంతిమ సేవలు ఉంటాయి ఎప్పటికీ లెక్కించాలి ఒక సంవత్సరానికి ఎక్కడ లెక్కించాలి ఒక దేశంలో లెక్కించాలి ఏ రూపంలో లెక్కించాలి ద్రవ్య రూపంలో లెక్కించాలి ద్రవ్య రూపంలో లెక్కించాలి అంటే వాడు అడిగిన క్వశ్చన్కి ఈ నిర్వచనము ఎంత సమాధానిస్తుందో జాగ్రత్త పరిశీలించుకోవచ్చు మనం అంటే జాతీయ ఆదాయాన్ని మన దేశంలో జీడిపి అంటాం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జాతీయాదానికి సమానమైన పదము ఈ జీడిపిలో ఏ వస్తువులు ఉంటాయి అంటే అంతిమ వస్తువులు ఉంటాయి అని అభ్యర్థి ఖచ్చితంగా పెట్టగలగాలి సో రెండు వేల పంతొమ్మిది ఏపీ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చను జీడిపిలో ఏ వస్తువులు ఉంటాయని అన్నప్పుడు అంతిమ వస్తువులు ఉంటాయి రేపు రెండు వేల ఇరవైలో జీడిపిని ఎప్పటికి లెక్కిస్తారంటే సంవత్సరానికి లెక్కించాలి రేపు రాబోయే టెట్టు కానీ డిఎస్సిలో కానీ జీడిపి ఓకే ఏ ప్రాంతానికి పరిమితమైనది ఒక దేశానికి పరిమితమైనది అనే అంశాలు మనం జాగ్రత్తగా అభివృద్ధి కానీ గుర్తుపెట్టుకోగలిగితే ఓకే వాళ్ళు అడిగే క్వశ్చన్లు మనం సులభంగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఇలా సూక్ష్మ అర్థశాస్త్రములో ఉన్నటువంటి ఆ నాలుగు అంశాలు మనకు అతి ముఖ్యమైన అంశాలు మరొకసారి చెప్తున్న నాలుగు అంశాలని ఒకటి వినియోగము దాన్ని ఆంగ్లంలో కన్జంప్షన్ అంటాం రెండు ఉత్పత్తి దాన్ని ఆంగ్లంలో ప్రొడక్షన్ అంటాం అదేవిధంగా వినిమయము దాన్ని ఆంగ్లంలో ఎక్స్చేంజ్ అంటాం అండ్ పంపిణీ దాన్ని ఆంగ్లంలో డిస్ట్రిబ్యూషన్ అంటాం సో ఈ అంశాలన్నీ మనకు ఉన్నాయి సో ఇది మనకు సూక్ష్మలు ఉన్న అంశాలమ్మా అదే స్థూలలో మరో మూడు అంశాలు ఉన్నాయి స్థూల స్థూలార్థశాస్త్రంలో ఆ మూడు అంశాలు మనం చూస్తే ఒకటి ఆదాయం రెండు ఉద్యోగిత మూడు ప్రణాళికలు ఆదాయాన్ని ఆంగ్లంలో ఇన్కమ్ అంటాం ఉద్యోగితిని ఆంగ్లంలో ఎంప్లాయ్మెంట్ అంటాం ప్రణాళికలని ఆంగ్లంలో ప్లానింగ్స్ అంటాం సో ఈ నాలుగు అంశాల్లో మనకు ప్రధానమైనటువంటిది ప్రణాళికలు అనే అంశం ప్రధానమైంది ఎందుకంటే పోయినసారి కంటెంట్లో కాకపోయినా జీకే కరెంట్ అఫైర్స్లో వాడు పెట్టేశాడు ఇక్కడ ఎందుకంటే ఖచ్చితంగా ఈ అర్థశాస్త్ర పరిచయం కానీ మీరు నేర్చుకోవాలి కానీ ఉంటే జీకేలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళికల మీద కూడా ఆధారపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మన ప్రణాళికలు అనే కాన్సెప్ట్ని మనం అర్థశాస్త్ర పరిచయంలో నేర్చుకోవాలి ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఓన్లీ ఆరో ఉన్న కంటెంట్ మాత్రమే బోధించి వదిలేస్తారు కానీ ఒకటే నా యొక్క విన్నపం ఒకటే ముందు పరిచయ కార్యక్రమం బాగా నేర్చుకున్న తర్వాతనే ఆ తర్వాత మనం కంటెంట్లోకి ఎంటర్ అవ్వాలి అందుకనే ఈ పరిచయ కార్యక్రమంలో మనకు ప్రణాళికలు అనే అంశం ఉంది ప్లానింగ్స్ ఈ ప్లానింగ్స్ని మనము జాగ్రత్తగా డిస్కషన్ చేసుకున్నాం రైట్ స్థూలార్థశాస్త్రంలో ప్రధానమైనటువంటిది ప్రణాళికలు దీన్ని ఇంగ్లీష్లో ప్లానింగ్స్ అంటాం ప్లానింగ్స్ సార్ ఈ అంశాన్ని మనం ఎందుకు చెప్తున్నాం మనకున్నటువంటి కంటెంట్లో ఎక్కడ కూడా ప్రణాళికలు అనే పాటి అంశం మనకు ఎక్కడ చూపించిన సందర్భాలు లేవు కానీ పాత టెక్స్ట్ బుక్కుల్లో మనకు భారతదేశంలో ప్రణాళికలు అనే కాన్సెప్ట్ ఉంది అందుకని మనం డిఎస్సి కానీ టెట్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళమే ఇప్పుడున్న టెక్స్ట్ బుక్లతో పాటు ప్రీవియస్ టెక్స్ట్ బుక్కుల్లో ఉన్న అంశాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటే వాళ్ళు బిట్టు ఎలా అడిగినా కానీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది దానికోసమే ఇక్కడ ప్రణాళికల అంశాన్ని మనకు కావలసినటువంటి అంశాన్ని మనం బోధించుకొని ఆ తర్వాత మనం ఇంకో దాంట్లోకి ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఒక రైట్ ఇక్కడ ప్రణాళికలు అనే అంశం మనం తీసుకుంటే మా ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కోసం భారతదేశంలో చేసినటువంటి పోరాట పట్టి మన మెయిన్ ఉద్దేశం ఎందుకంటే ప్రపంచంలో తొలిసారిగా ప్రణాళికలు ఏర్పాటు చేసిన దేశం రష్యా దేశం పంతొమ్మిది వందల ఇరవై మూడు అంటారు ఆ రష్యాలో ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి స్టాలిన్ స్టాలిన్ అందుకనే ఇతను ప్రపంచంలో ప్రణాళికల పితగా భావిస్తాం ఒక రైట్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రణాళికల వలన రష్యా దేశానికి ఆర్థిక మాంద్యం ఏ మాత్రమో ఆర్థిక మాంద్యం ఏ మాత్రం ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించలేదు అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో ఆర్థిక మాంద్యం సంభవించింది అటువంటి ఆర్థిక మాంద్యంని ఎదుర్కొన్నటువంటి ఏకైక దేశం ఏదంటే ఉందంటే అది రష్యా ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన అంశాలన్నిటిని కూడా వాళ్ళు ముందుగా అన్నగా చక్కదిద్దుకున్నారు వాళ్ళు రాకముందే వాళ్ళు చక్కదిద్దుకున్నారు అందుకని పెద్దవాళ్ళు ఏమంటారు ప్రణాళికాబద్ధంగా చదవగలిగితే మనము క్వశ్చన్ ఎలా వచ్చినా పెట్టేదానికి అవకాశం ఉంటుంది అని ఒక నానుడు మనకుంది ఎవరు వచ్చినా మనకు ప్రీప్లాన్గా చదువుకోండి ఒక ప్రణాళిక వేసుకోండి అని చెప్తారు మామూలుగా సో అటువంటిదే ఆ రష్యా దేశంలో ఆర్థిక మాంద్యం నుంచి బయటపడగలిగినటువంటి ఏకైక దేశము రష్యా దేశం అని చెప్పుకునే దానికి అవకాశం ఉంది సరే ఓకే ఇక్కడ మనం పరిశీలిస్తే అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి దీని ఇంగ్లీష్లో ద గ్రేట్ డిప్రెషన్ అంటాం మనం ద గ్రేట్ డిప్రెషన్ దీనికి ప్రధాన కారణం మనం పరిశీలిస్తే సింపుల్గా ఒక దేశంలో ధరలు పెరిగాయనుకుందాం ఈ ధరలు పెరిగే స్థితిని మనము ద్రవ్యోల్బణం అంటాం ద్రవ్యోల్బణం అంటాం సాధారణంగా మన వాడుక భాషల్లో ధరలు పెరుగుతున్నాయంట మనం ఆర్థికపరమైనటువంటి భాషలు మనం పరిశీలిస్తే ద్రవ్యోల్బణం అంటాం ధరలు పెరిగే స్థితిని మనం ద్రవ్యోల్బణంగా భావించాలి ఓకే రైట్ ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అని చూస్తే కొనుగోలు శక్తి తగ్గేదానికి అవకాశం ఉంటుంది కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ పవర్ కొనుగోలు శక్తి తగ్గుతుంది కొనుగోలు శక్తి తగ్గితే ఏమవుతుంది అని చూస్తే ఆ వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది ఆ వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది డిమాండ్ తగ్గితే ఆ వస్తువులను ఉత్పత్తి చేసేవారు ఉత్పత్తిని నిలిపివేస్తారు ఉత్పత్తి ప్రొడక్షన్ ఆగిపోతుంది ప్రొడక్షన్ ఆగిపోతే ఏమవుతుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో ఉత్పత్తి నిలిచిపోతుంది కాబట్టి పరిశ్రమలను మూసివేస్తారు అనగా పరిశ్రమలు తగ్గుతాయి పరిశ్రమ తగ్గుతాయి పరిశ్రమ తగ్గితే ఏమవుతుంది ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు తగ్గుతాయి ఉపాధి అవకాశాలు తగ్గితే ఏమవుతుంది ఆ దేశంలో ఆదాయాలు తగ్గుతాయి ఆదాయాలు తగ్గుతాయి ఆదాయాలు తగ్గితే ఏమవుతుంది ఆ దేశంలో పొదుపు తగ్గేదానికి అవకాశం ఉంటుంది పొదుపు డిక్రీజ్ అవుతుంది పొదుపు తగ్గితే ఏమవుతుంది ఆ దేశంలో పెట్టుబడి ప్రతికూలమవుతుందనగా పెట్టుబడి తగ్గుతుంది పెట్టుబడి తగ్గితే ఆ దేశం మొత్తం మీద కూడా పారిశ్రామిక రహిత దేశంగా మారేదానికి అవకాశం ఉంటుంది అంటే పరిశ్రమలు పూర్తిగా స్తంభించిపోతాయి ఇలా పరిశ్రమలు స్తంభించిన తర్వాత ఆ దేశంలో పారిశ్రామిక అస్సలు జరగదు ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఎక్కడో ధరలు పెరిగినటువంటి ఆ చిన్న పరిస్థితి మనం పరిశీలన తీసుకున్నట్లయితే ఆ ధరల యొక్క ప్రభావంతో అనేక రకాలైనటువంటి సంఘటనలు సంభవిస్తాయి ఇలా ఒకేసారి ఆ దేశంలో ఉత్పత్తి పడిపోవడము ఆ దేశంలో ఓ పరిశ్రమలు పడిపోవడము ఆ దేశంలో ఉపాధి తగ్గిపోవడము ఆదాయాలు తగ్గిపోవడము పొదుపు తగ్గిపోవడము పెట్టుబడి తగ్గిపోవడము ఇవన్నీ ఒకేసారి సంభవించడాన్ని ఆర్థిక మాంద్యం అంటాము చూడు ఎంత పరిణామం చూడండి ఒకసారి అంటే ఒక దేశంలో ఆర్థిక మాంద్యం సంభవించిందంటే ఆటోమేటిక్గా ఆ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పతనమైపోతుంది అటువంటి పతన వ్యవస్థకు చేరుకున్నటువంటి ఏకైక దేశము రష్యా నేను ఇక్కడ చెప్పబోతున్న ఒక అంశాన్ని మీకు మనం ప్రణాళికాబద్ధంగా చదవగలిగితే ఎగ్జామినేషన్లో ఏ కోణములో బిట్టడిగినా కానీ మనం పెట్టగలే స్థాయి మనకుంటుంది ఐ మీన్ రష్యాను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఆ దేశంలో ఆర్థిక మాన్యం సంభవించలేదు కాబట్టి ఎందుకు సంభవించలేదో ఒకసారి ఆ చరిత్ర గమనాన్ని మనం పరిశీలిస్తే మనకు ఆటోమేటిక్ అన్ని అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా విద్యార్థి యొక్క ఆలోచన ధోరణి అలాగానే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ ఇన్స్పిరేషన్ కోసమే నేను ప్రణాళికలు అనే అంశాన్ని మీకు బోధిస్తున్నా ఒక రైట్ ఇక్కడ ప్రణాళికలు అని చెప్తే అమ్మా ఈ ప్రణాళికల్లో ప్రపంచంలో ఏర్పాటు చేసిన దేశము రష్యా అయితే అటువంటి దేశానికి మన దేశం నుంచి మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై మూడులో వెళ్ళి పరిశీలించి భారతదేశానికి వచ్చి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఒక గ్రంథాన్ని రాశాడు ఆ గ్రంథమే ద ప్లాన్డ్ ద ప్లాన్డ్ ఎకానమీ ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ భారతీయ ప్రణాళికాబద్ధమైనటువంటిది అనే గ్రంథాన్ని రాశారు అక్కడ నుంచి భారతదేశంలో ప్రణాళికల యొక్క నాంది ప్రస్తావించబడింది అప్పటి నుంచి మోక్షగొండ విశ్వేశ్వరయ్యను ప్రణాళికల పితగా పేర్కొంటారు ఇక్కడ మనం రెండు అంశాలు మనం ఖచ్చితంగా మనం జ్ఞాప్తి తెచ్చుకోవాలి ప్రపంచంలో ప్రణాళికల పిత స్టాలిన్ అయితే భారతదేశంలో ప్రణాళికల పిత మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైట్ ఓకే ఇక్కడ ప్రణాళికను చెప్పుకోబట్టి మనం ప్రణాళికల్లో ఒక నిర్వచనం ఉంది ఏందన్నా నిర్వచనం అంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీతమైన లక్ష్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యూహ పథకమే ప్రణాళిక ఇక్కడ ఈ నిర్వచనంలో మనకు మూడు రకాలైన అంశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి మూడు రకాల అంశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఏందా మూడు రకాల అంశాలు అంటే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకటి కాలం రెండు లక్ష్యం మూడు వ్యూహం సో దేర్ ఆర్ త్రీ కాన్సెప్ట్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ టైమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టార్గెట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ స్ట్రాటజీ ఈ మూడు అంశాల మీదనే ప్రణాళికా నిర్వచన డిజైన్ చేసేవాళ్ళు ఒక నిర్ణీత కాలంలో నిర్ణీతమైన లక్ష్య సాధన కోసం ఏర్పాటు చేసుకున్న వ్యూహ పథకమే ప్రణాళిక రైట్ ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే మా ఈ మూడింటిలో ప్రధానమైనటువంటిది ఏది లక్ష్యము ఈనాడు డిఎస్సి విద్యార్థులంతా కూడా దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు తెలుసా వాళ్ళ లక్ష్యాన్ని సాధించుకునే దానికోసం ప్రిపేర్ అవుతున్నారు రాయిట్ వాళ్ళ లక్ష్యాన్ని సాధించుకోవాలంటే ఒక నిర్ణీత కాలంలో ఒక వ్యూహాన్ని తయారు చేసుకోవాలి దాన్నే మన ఉపాధ్యాయులు చెబుతున్నటువంటి ప్రణాళికాబద్ధం ప్రణాళికాబద్ధం చెప్తున్నారు ఒక ప్రీప్లాన్డ్గా చదవండి అని చెప్తున్నారు అంటే ఒక విద్యార్థికి ఏ విధమైనటువంటి ఇది ఉపయోగపడుతుందో దేశం మొత్తానికి కూడా మనకు ప్రణాళికాబద్ధమైనటువంటి అంశాలు మనకు ఎంతగానో ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు అంశాలు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సరే ఇక్కడ మనం పరిశీలిస్తే భారతదేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయమని సిఫారసు చేస్తే ప్రణాళికా సంఘాన్ని పంతొమ్మిది వందల యాభై మార్చ్ పదహైదును ఏర్పాటు చేశాను ఓకే ఇది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రణాళికా సంఘాన్ని ఎబాలిష్ చేశారని రద్దు చేశారు ఓకే రైట్ పంతొమ్మిది వందల యాభై మార్చి పదహైదు నుండి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రణాళికా సంఘం పనిచేసింది ప్రణాళికా సంఘం యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అంట మనం న్యూఢిల్లీ ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి ప్రణాళికా సంఘంలో ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు ఒక కార్యదర్శి ఉంటాడు ఒక సహాయ మంత్రి ఉంటాడు సో ఇటువంటి పెద్ద వ్యవస్థని రెండు వేల పద్నాలుగులో ఎబాలిష్ చేసి రద్దు చేసి దాని స్థానంలో జనవరి ఒకటి 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 రెండు వేల పదహైదులో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశాను నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశాను నీతి ఆయోగ్ ఈ నీతి ఆయోగ్ ప్రణాళికా లాగానే పనిచేస్తుందని మనము ఆలోచించాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసేది ప్రణాళిక సంఘం అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని ప్రాంతీయ అసమానత లేకుండా ఎలా వినియోగించుకోవాలో తెలియజేసేది నీతి ఆయోగ్ అందుకనే దాదాపు రెండు లక్ష్యాలు ఒకటే అందుకనే ద ప్లానింగ్ కమిషన్ ద నీతి అయోగ్ ఈజ్ నాట్ నథింగ్ బట్ ప్లానింగ్ కమిషన్ అని చెప్పుకోవచ్చు మనం సరే ఏది ఏమైనా మనం పరిశీలిస్తే మన జనరల్ పరిశీలిస్తే నీతి అయోగ్ రెండు వేల పదహైదు జనవరి ఒకటి ఏర్పడింది ఇందులో నీతి అంటే అర్థము పాలసీ అయోగ్ అంటే అర్థము కమిషన్ మనం రెండిని పరిశీలిస్తే పాలసీ కమిషన్ రైట్ ఇక్కడ నీతి అనే పదాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటే నేషనల్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫార్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అబ్రిగ్రేడ్ చేస్తాం మనం ఇక్కడ నీతి ఆయోగ నినాదము సబ్కా సాధ్ సబ్కా వికాస్ అంటే తెలుగులో అందరితో కలిసి అందరి వికాసం కోసం నీతి ఆయోగ సమావేశానికి పేరు టీమిండియా ఓకే అండ్ నీతి ఆయోగ్లో మనం జనరల్ పరిశీలిస్తే దీని భవనం పేరు యోజన ముద్రించే మాసపత్రిక కూడా అని సరే ఓకే ఈ నీతి ఆయోగ్లో నిర్మాణం పరిశీలిస్తే అధ్యక్షులు ఉంటారు అధ్యక్షులు ఉంటారు ఉపాధ్యక్షులు ఉంటారు కార్యదర్శి ఉంటాడు శాశ్వత సభ్యులు ఉంటారు శాశ్వత మంత్రులుంటారు తాత్కాలిక మంత్రులుంటారు ఇది నిర్మాణం అధ్యక్షులు ఒకరు ఉపాధ్యక్షులు ఒకరు కార్యదర్శి ఒకరు శాశ్వత సభ్యులు నలుగురు శాశ్వత మంత్రులు నలుగురు తాత్కాలిక మంత్రులు ముగ్గురు ఒక రైట్ సరే ఎందుకు చెప్తున్నా దీన్ని మనం అంటే రెండు వేల పంతొమ్మిది ఏపీడిఎస్సిలో అడిగిన క్వశ్చను ప్రస్తుతం నీతి ఆయోగ్ ఎవరు రాజీవ్ కుమార్ ఎందుకంటే రెండు వేల పదహైదులో రెండు వేల పదహైదులో నీతి ఆయోగ్ ఏర్పడినప్పుడు ఉపాధ్యక్షుడు అరవింద పనగరియా ఆ తర్వాత అతని స్థానంలో రాజీవ్ కుమార్ వచ్చారు అందుకే మనం ప్రజెంటు దీని కంటెంట్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నేర్చుకోగలిగితే క్వశ్చన్ ఎలా ఇచ్చిన పెట్టడానికి అవకాశం ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు అధ్యక్షులు నరేంద్ర మోడీ గారు ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్ కార్యదర్శి అమితాబ్ ఖాన్ శాశ్వత సభ్యులు నలుగురు మొదటి వ్యక్తి బిబేక్ దేబ్రాయ్ రెండో వ్యక్తి వికే సార్వసత్ మూడో వ్యక్తి రమేష్ చంద్ నాలుగో వ్యక్తి వినోద్ పాల్ వినోద్ పాల్ శాశ్వత మంత్రులు మనం చూస్తే ఎవరున్నారు ప్రజెంట్ మనం చూస్తే మా ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ శాశ్వత మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో అరుణ్ జైట్లీ ఉండేవారు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ ఉండేవాళ్ళు గతంలో హోంశాఖ ఇప్పుడు అదే హోంశాఖను భర్తీ చేస్తున్న వ్యక్తి ఎవరంటే అమిత్ షా అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి ఒకప్పుడు సురేష్ ప్రభు గారు ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి పీయూష్ గోయల్ అదేవిధంగా రాధామోహన్ సింగ్ వ్యవసాయము అదేవిధంగా తాత్కాలిక మంత్రులు ఎవరెవరు ఉన్నారంటే స్మృతి ఇరానీ మొదటి వ్యక్తి నితిన్ గడ్కరీ దావర్చంద్ గెహ్లాట్ సో ఖచ్చితంగా ఈ నిర్మాణ వ్యవస్థను మీరు ఖచ్చితంగా మీరు అవగాహన చేసుకోవాలి ఇది ఖచ్చితంగా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో ప్రణాళికల్లో ఆ కంటెంట్లో భాగంగా కాకుండా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నేర్చుకోవాలి ఎట్లయినా నేర్చుకునేదానికి మీరు ప్రయత్నం చేయండి అదేవిధంగా పరిచయ కార్యక్రమం మనం చూస్తే అర్థశాస్త్రంలో నోబల్ అవార్డు గురించి కూడా అడిగారు మనకు ఇది కూడా మనం పరిచయ భావనలు నేర్చుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో అర్థశాస్త్రాన్ని రాగ్నర్ ఫ్రిష్ అనే వ్యక్తి నార్వే చెందిన ఆర్థికవేత్త రెండు భాగాలుగా విభజించాడు విభజించినందుకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అతనికి అర్థశాస్త్రంలో నోబుల్ అవార్డు ఇచ్చారు నోబుల్ అవార్డు అంటే అర్థశాస్త్రానికి నోబుల్ అవార్డు ఫస్ట్ ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ అంతకుముందు నోబల్ అవార్డు వచ్చేసి ఓన్లీ ఐదు రంగాలకు మాత్రం ఇచ్చేవాళ్ళు సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఆరవ భాగమైనటువంటి అర్థశాస్త్రానికి ఇస్తున్నారు వాళ్ళ మొదటి వ్యక్తి ఓకేనా రాగ్నర్ ఫిష్ అని బాగా గుర్తుపెట్టుకోండి సరే ఓకే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నోబల్ అవార్డ్ అమర్త్య సేన్ అమర్త్య సేన్ రెండు వేల పదిహేడులో నోబుల్ అవార్డ్ హెచ్ టేలర్ హెచ్ టేలర్ రెండు వేల పద్దెనిమిదిలో నోబుల్ అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో పీటర్ పాల్ నర్దోవస్ విలియం నర్దోవస్ రెండు వేల పంతొమ్మిదిలో నోబుల్ అవార్డు ముగ్గురుకొచ్చింది దీనికంటే ముందు ఈ రెండు వేల పద్దెనిమిదిలో నోబుల్ అవార్డు ఎవరికి వచ్చిందని డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో మన క్వశ్చను ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా మన క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సో రెండు వేల పద్దెనిమిదిలో అర్ధశాస్త్రం నోబుల్ అవార్డు గ్రహీత ఎవరు అని అడిగారు మామూలుగా సో అక్కడ పీటర్ పాల్ ఉన్నారు నర్దోవస్ కూడా ఉన్నారు ఇప్పుడు రాబోయే క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి నోబుల్ అవార్డు వచ్చిందంటే సో భారతదేశంలో ఒకరికి ఫ్రాన్స్లో ఒకరు అమెరికాలో ఒకరు ఇక్కడ మనం చూస్తే మొదటి వ్యక్తి అభిజిత్ వి బెనర్జీ అభిజిత్ వి బెనర్జీ రెండవ వ్యక్తి ఎస్తేర్ డోఫ్లు ఎస్తేర్ డోఫ్లు థర్డ్ పర్సన్ మైకేల్ క్రెమర్ మైకేల్ క్రెమర్ ఈ ముగ్గురికి వచ్చింది ఈ ముగ్గురులో అభిజిత్ వి బెనర్జీ ప్రవాస భారతి అంటే ఇండియన్ ఎస్థేర్ డోఫ్లో అభిజిత్ వి బెనర్జీ యొక్క సతీమణి మైకల్ క్రెమర్ అమెరికాలో ఉన్నటువంటి హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఈ ముగ్గురు ఎకనామిక్స్ మీద పరిశోధన చేసిన వాళ్ళే ఆ పరిశోధన చేసిన ప్రధానమైన విషయము ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి పేదరికము బా ఎంత అద్భుతమైన విషయం చూడండి ఒకసారి ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి పేదరికంపై అవగాహన అనే చాప్టర్ని ఈ ముగ్గురు బాగా స్టడీ చేసి భారతదేశంలో పేదరికం ఎలా ఉంది అనే అంశం మీద పరిశోధన చేశారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి నోబుల్ అవార్డు వచ్చింది సో కాబట్టి మనం ఎగ్జామినేషన్ పాయింట్లు దృష్టిలో పెట్టుకొని అర్థశాస్త్ర పరిచయంలో నోబుల్ అవార్డ్స్ అనే కార్యక్రమాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా మనము అర్థశాస్త్ర పరిచయంలో భాగంగా మనం పరిశీలిస్తే సూక్ష్మ అర్థశాస్త్రం నుండి అంశాలకు అదేవిధంగా మన పాఠ్యాంశాలు ఉన్నటువంటి వాటికి మధ్య సంబంధం ఏముందో పరిశీలించాలి అదేవిధంగా మనం పరిశీలిస్తే అర్థశాస్త్రంలో ఉన్నటువంటి అర్థశాస్త్రంలో ప్రణాళికల్లో అనే అంశం తీసుకుంటే భారతదేశంలో ప్రణాళికల యొక్క పితల గురించి కానీ అదేవిధంగా ప్రజలున్న నీతి ఆయోగ్ అనే అంశాన్ని గురించి మనం జాగ్రత్తగా డిస్కస్ చేసుకోగలిగితే అర్థశాస్త్ర పరిచయం నుండి ఖచ్చితంగా ఒక అరమార్క్ అంటే ఒక దానికి అవకాశం ఉంటుంది ఒక బిట్టడుగుతున్నాడు వాడు దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఓకే ఇప్పుడు మనం ఈ పరిచయం తర్వాత ఓకే కంటెంట్లో ఉన్నటువంటి సిక్స్త్ క్లాసులు ఎలా ఉంది సిక్స్త్ని సెవెంత్కి ఎలా ఉంది అదేవిధంగా ఎయిత్ ఇటువంటి అంశాల మీద మనం డిస్కషన్ చేసుకున్నాం ఓకే రైట్